ఫస్ట్ సాంకేతికంగా మనం చేసిన పని కరెక్ట్ అయినంత మాత్రాన నైతికంగా కరెక్ట్ అవ్వడం లేదు. ప్రస్తుతానికి అశ్వత్థామ అత కుంజిరహ తప్ప రైట్, టెక్నికల్గా రైటే ఎందుకు వస్తారంటే, కానీ అందులో ఇమ్మోరల్ అయితే అనైతికత ఏంటంటే అశ్వత్థామ అత అని గట్టిగా అని కుంజిరహ అని నిమిరిగాను. చెప్పినవాడు ధర్మరాజు కాబట్టి నిజమే చెప్పాడని వాళ్ళ గురువు అనుకున్నాడు. సో ఈ బడ్జెట్లో కూడా ఒక అనైతికత ఉంది, ఒక టెక్నికాలిటీ ఉంది, ఒక అనైతికత ఉంది. టెక్నికాలిటీ ఏంటంటే ఏదైనా ప్రభుత్వానికి 5 ఏళ్ళు పాటించడానికి ప్రజలు అధికారం ఇస్తారు వాస్తవంలో సాధన అంటే ఆ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము 5 బడ్జెట్లు మాత్రమే ప్రవేశపెట్టగలదు అంతే కదా. కానీ అది దిగిపోతుంటే కొత్త ప్రభుత్వం రావడానికి మధ్యలో సమయం పడుతుంది, ఈ లాభం ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది అంటే మార్చి 31 అయిపోతుంది. మార్చి 31 అయిన తర్వాత ఏప్రిల్ 1వ తారీఖు 1 రూపాయి ఖర్చు పెట్టాలన్నా పార్లమెంట్ ఆమోదం ఉండాలి. సంచిత నిధి నుంచి డబ్బు తీయాలంటే పార్లమెంట్ ఆమోదం ఉండాలి. మరి పార్లమెంట్ ఆమోదం ఎలా వస్తుంది, ఎందుకంటే ఎన్నికలు అవ్వాలి, ప్రమాణ స్వీకారం చేయాలి, కొత్త ప్రభుత్వం ఏర్పడి పార్లమెంట్ జరగదు కదా. అందుకోసం ఏం చేస్తే 6వ బడ్జెట్ను ఆపద్ధర్మ బడ్జెట్ అని అంటారు. అదేంటంటే నెక్స్ట్ గవర్నమెంట్కి అప్పచెప్పే సమయంలో బండి ఆగిపోకుండా నడపడానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ చేసి అక్కడికే పరిమితం అవ్వాలి ఏ గవర్నమెంట్ అయినా సరే. కొత్త గవర్నమెంట్ తన ఉద్దేశాల ప్రకారంగా రివైజ్డ్ బడ్జెట్ని అది చేస్తా ఆ స్కోప్ కొత్త గవర్నమెంట్కి ఇవ్వాలి, అది నైతిక ధర్మం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందనంటే ఫుల్ బడ్జెట్ని కంప్లీట్ బడ్జెట్ని తాము రేపే తాము కూడా అధికారంలోకి వస్తామన్న అన్నట్టుగా లేదా తమ సొంత ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నట్టుగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది అనైతికం. టెక్నికల్గా కరెక్ట్, మారల్లీ కరెక్ట్ కాదు. అందుచేత మీరు ఒకసారి బడ్జెట్లో చూస్తే ఈ బడ్జెట్లో లైబిలిటీ ఏంటి, 20,000 కోట్లు మాత్రమే. అంటే ఇప్పుడు మార్చి 31 లోపల వాళ్ళ లైబిలిటీ 20,000 కోట్లు మాత్రమే. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు వద్ద మార్చి 31 కదా, 2018 2019 మార్చి 31 అవుతుంది. మరి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలంటే 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ 20,000 కోట్ల రూపాయలు రివైజ్డ్ బడ్జెట్ 2018 2019 రివైజ్డ్ బడ్జెట్ పెట్టి 20,000 కోట్ల రూపాయలు పెట్టి మార్చి 31 లోపల రైట్ అకౌంట్లో 2,000 రూపాయలు వేస్తారు. కానీ వచ్చే సంవత్సరం బడ్జెట్లో కాంగ్రెస్ చేసిన 78,000 కోట్లు ఉన్నాయే, ఎందుకోసమంటే 6,000 చొప్పున 12 కోట్ల మంది రైతులకు ఇవ్వాలని అంటే 75,000 కోట్లు అవుతుంది. అది వీళ్ళకి సంబంధం లేని విషయం. ఎందుకోసం, వీళ్ళే వస్తారనే గ్యారెంటీ లేదు కదా. మరి నీకు సంబంధం లేని విషయాన్ని ఎట్లా ప్రామిస్ చేస్తావు? అలాగే పెన్షన్ విషయంలో కానీ ఆదాయ పన్ను విషయంలో కానీ 3 హామీలు ప్రధానమైన హామీలు. 3 హామీల్లో రైతులకు ఇచ్చే 6,000 రూపాయల్లో అదే 6,000 రూపాయల్లో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే 4 నెలలకి 2,000 చెప్పిన 3 ఇన్స్టాల్మెంట్ 3 నెలలు 6,000 కదా. సో ఈ డిసెంబర్ నుంచి తీసుకుంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి 4 నెలలు కదా, ఈ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు ఈ వేసి దిగిపోతాడు అనమాట. దిగుపోడు ఎలక్షన్ అంతా పడి ఏం చెప్తాడు అని అంటే వచ్చే గవర్నమెంట్ చేయడానికి ఏం చెయ్యాలని ఇప్పుడే నువ్వు రాసేసి ఇది నేనే చేసేయబోతున్నానని వీళ్ళు అడ్డుకుంటున్నారు, నన్ను గెలిపిస్తే అవి చేస్తానని చెప్పి రేపు ఎలక్షన్లో ప్రచారం చేస్తారు. అంటే 20,000 కోట్ల రూపాయలతో మిగిలినవన్నీ ప్రచారం చేసుకుంటాం. ఏ ప్రచారం చేసుకుంటాడు? ఒకటి అసంఘటిత కార్మికులకి 3,000 రూపాయలు పెన్షన్ అనేది ప్రచారం చేసుకుంటాడు. రెండోది ఏం ప్రచారం చేసుకుంటాడు? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ నేను ఇచ్చానని ప్రచారం చేసుకుంటాడు. కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి వస్తాయి? 1 ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంటేషన్లో వస్తాయి. ఆ వచ్చే సందర్భంలో ఈ గవర్నమెంట్ ఉంటుందా లేదా అన్నది ప్రజలు తీర్చేటువంటి విషయం. ఇది పూర్తిగా అనైతికమైనటువంటి విషయం. అయితే గతంలో ప్రీవియస్ గవర్నమెంట్స్ చేసేయా చేయలేదు అంటే ఏవో కదా, వాళ్ళు కాగితాలు ఇచ్చారు కాబట్టి ఎంటైర్ బడ్జెట్ని ఇలా డిజైన్ చేయడం అనేది మొట్టమొదటిసారి అని
హిందూ దినపత్రిక నేను ఎడిటోరియల్లో చాలా అనైతికమైనటువంటి బడ్జెట్ అని రాసింది, మనం చెప్పడం కాదు. సో కంటది 20,000 రూపాయలు, అంటే ఈ ప్రెసిడెంట్ గవర్నమెంట్ యొక్క లైబిలిటీ 20,000 రూపాయల గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్. అసలు 6,000 రూపాయలు ఒక 5 ఎకరాలు రైతుకి అవసరం అన్న దాన్ని ఎగ్జామ్షన్ ఎలా వచ్చారు? మీకు ఒక బేసిస్ ప్రొవైడ్ చేయాలి కదా, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, 6,000 రూపాయలు అవసరం ప్రొవైడ్ చేయాలి కదా. అదేమీ లేకుండా పోని చేయలేదు. బడ్జెట్ అంటే అంటే ఆదాయం ఖర్చు కదా. నువ్వు ఫస్ట్ బడ్జెట్ 2018 పార్లమెంట్ లో పెట్టినప్పుడు ఇంత ఇంత ఆదాయం వస్తుంది, ఇంత ఖర్చు అని చెప్పావు. మరి 20,000 కోట్ల రూపాయలు ఎలా తెచ్చిస్తావు? ఎందుకు వస్తుంది? మన ఆదాయం నువ్వు అప్పుడే డిస్ట్రిబ్యూట్ చేసావు కదా. అంటే మార్చి 31 లోపల ఏవో కొన్నింటి మీద వేసేస్తారు అన్నమాట. అవి జనరల్ ఏమంటాయి, విద్య, ఆరోగ్యం ఇలాంటి వాటి మీద ఉంటాయి అన్నమాట. సో అది కూడా చిన్ని, అది కూడా మోసం, కంప్లీట్ మోసం. ఇక 2,000 రూపాయలు రైతు అకౌంట్ వేయడం అంటే ఏంటి, డైరెక్ట్ గా అఫీ ఖజానా నుంచి ఓట్లు పరిచయం, ఇంక వేరే ఏమీ లేదు. ఇక అంటే అఫీషియల్ గా పార్టీ కొంత డబ్బు ఇస్తుంది ఓటుకి, గవర్నమెంట్ డబ్బు కొంత ఇస్తారు, సో ఓట్లు పరిచయం చేస్తారు అన్నమాట. అంచేత వాడు ఏం చేశాడు, ఎకరానికి డీలింగ్ చేశాడు, ఫ్యామిలీ క్లీన్ చేశాడు, ఫ్యామిలీలో మొత్తం హోల్ ఫ్యామిలీ ఒక యూనిట్ గా తీసుకున్నాడు. ఎందుకోసమంటే ఇప్పుడు రైతుకి 2,000 ఇస్తే కుటుంబం మొత్తంలో ఉన్నటువంటి సపోజ్ 3 ఓటర్లు ఉన్నారు అనుకోండి, ఆ 3 కూడా మాకు 2,000 ఇచ్చారు అని అనుకుంటారు. అక్కడ కూడా కొన్ని 3 కి 3,500 అన్నా బాగుంది. అంటే అక్కడ ఓటు విలువ కూడా వాడు మార్కెట్లో తగ్గించినట్టు లెక్క. అది మనం లెక్కేస్తే నెలకు 500 రూపాయలు వచ్చింది, 365 రోజులకి 6,000 చొప్పులు లెక్కేస్తే కూడా 16,45 రూపాయలు వచ్చింది. ఏది 6,000 ఫుల్గా ఇస్తాడని అంటే అసలు దానికి బేసిసే లేదు. దేనైనా గవర్నమెంట్ ఒక ఫార్ములేట్ చేసేటప్పుడు బేసిస్ ఇవ్వాలి. 6,000 రూపాయలు ఈ కుటుంబానికి అవసరమని ఈ బేసిస్ మీద ఇచ్చామని ఇవ్వాలి. సింపుల్ గా ఒక లెక్క వేశారు, ఇప్పుడు మనం 2,000 రూపాయలు ఇవ్వగలవు, 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆదా చేయాలి కాబట్టి ఇందులో కట్ చేద్దాం, ఇంట్లో కట్ చేద్దాం, ఇంట్లో కట్ చేద్దాం అని అనుకున్నారు. అనుకుని ఆ ప్రొవిజన్ పెట్టి తక్కని బడ్జెట్ పెట్టారు. మిగిలినవేవి కూడా దయచేసి మీరు ప్రజలకు మనం చెప్పాలి, మిగిలినవేవి కూడా 2019 ఏప్రిల్ 1వ తారీఖున వచ్చే కొత్త ప్రభుత్వం మీద లైబిలిటీ. ఈ గవర్నమెంట్ కదా, ఈ గవర్నమెంట్ అసలు ఈ గవర్నమెంట్ మీద లైబిలిటీ. ఇది పూర్తిగా అనైతికమైనటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మన జమలయ్య గారు చెప్పారు 5 ఎకరాల లోపు అని అంటే, సో వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ అయితే చూద్దాము. చిన్న రైతులు 12 కోట్లు అంటే ఒక కుటుంబం, కుటుంబాల్లో యావరేజ్ గా 3 కోట్లు ఎక్కేసుకోండి. నెక్స్ట్ మధ్యతరగతి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ప్రామిస్ చేశారు కదా, అది కూడా 1 ఏప్రిల్ నుంచి 3 కోట్లు, 3 కోట్ల కుటుంబాలు. నెక్స్ట్ ఏమో అసంఘటిత కార్మికులకి 3,000 పెన్షన్ అన్నారు కదా, అది 10 క్రోర్స్ గా లెక్కేశారు. అంటే ఆల్ టుగెదర్ 25 కోట్ల జనాభాలో అంటే 25 కోట్ల కుటుంబాలు, కుటుంబానికి సపోజ్ 3 వేసుకుంటే అంత జనాభాకి ఒక ఎన్నికల తాగిడాన్ని ఇలా ఇస్తారు అనమాట. ఇలా ఇస్తారు. అందులో 12 కోట్ల రైతులకి 2,000 రూపాయలు ఇచ్చేదే నిఖరమైనటువంటి ఖర్చు. ఇక చాలా ముఖ్యమైనది ఇప్పుడు అందరూ బుర్ర బద్దలు పట్టుకుంటుంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. చాలా మంది ఏమనుకుంటారు అంటే 2.5 లక్షల రూపాయలు మీకు ఆదాయం లోపు ఉందనుకోండి, మీరు రిటర్న్స్ దాఖలు చేయక్కర్లేదు. ఇప్పుడు ఆ విధంగా మీకు 5 లక్షలు అంటే రిటర్న్స్ దాఖలు చేయక్కర్లేదా? చేయాలి. అది మోసం. ఏం చేసేదంటే అతను ఈ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తుంది. ఉదాహరణకి మీరు 5,50,000 రూపాయలు మీకు ఆదాయం వచ్చింది, అందులో 2,50,000 రూపాయలు మినహాయింపు కదా తీసేశారు, సో 3,50,000. సో 3,50,000లో ఎగైన్ మళ్ళీ మీకు 40,000 రూపాయలు రిబేట్ ఇస్తామాట. 4 చీరలు కొనుక్కుంటే మీ రేట్ తగ్గించినట్టు. అప్పుడు 3,50,000లో 40,000 తీసేస్తే 3,10,000. ఆ 3,10,000 మీద మీకు ట్యాక్స్ సపోజ్ 12,500 రూపాయలు మీకు ట్యాక్స్ ఇచ్చింది అనుకోండి, దానికి ఎక్సెప్షన్. ఆ 12,500 రూపాయలు ఎక్సెప్షన్. ఆల్మూగర్ ఒక చిన్న వ్యాపారి లేదా ఒక చిన్న ఉద్యోగి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి, అంటే 5,50,000 రూపాయలు పరిధిలోకి వచ్చేవాడికి వచ్చేటువంటి బెనిఫిట్ 10,000 రూపీస్ to 12,000 రూపీస్ అయితే, ట్యాక్స్ కట్టే 6 కోట్ల మందిలో ఇలాంటి వారి 3 కోట్లు ఉన్నారు. అంచేత ఆ 3 కోట్లు టార్గెట్ చేశారు. అంటే
అంటే సెగ్మెంట్స్ ని టార్గెట్ చేయడంలో వాళ్ళు చాలా సైంటిఫిక్ గా ఉన్నారు, చాలా సైంటిఫిక్ గా ఉన్నారు. 12 కోట్ల చిన్న రైతులు, 3 కోట్లు ట్యాక్స్ ఇది అయ్యేవాళ్ళు, 10 కోట్లు అసంఘటిత కార్మికులు, 10 కోట్ల 5 కోట్లు ఏముంది? సో ఆ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేసి రేపు వచ్చే 3 నెలలు ఇక దాని మీద ఉదర పడతారు అనమాట. ఇచ్చేసినట్టే, చేసేసినట్టే, బడ్జెట్ అలాట్మెంట్ అయిపోయినట్టే ఉదర పడతారు అనమాట. అది పూర్తిగా ఒక అనైతికమైనటువంటి వ్యవహారం అది. సో కాబట్టి ఇందులో రైతుల గురించిన వ్యవహారం కానీ మరొకటి కానీ నిజాయితీయే లేనప్పుడు ఇక ఆ గవర్నమెంట్ నుంచి మేము మనం ఏం ఆశిస్తాం? ఇందులో నిజాయితీ అది, ఇదంతా చార్టెడ్ అకౌంటెంట్ చేసే అంకెల గారడి. ప్రజలకు అంత డెప్త్ తెలియదు కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, అది ఎప్పుడు ముగుస్తుంది, ఎప్పుడు ప్రారంభమవుతుంది, బడ్జెట్ లైబిలిటీలు ఎప్పుడు వస్తాయి, సాధారణ ప్రజలు కాదు ఈవెన్ ఆ మాత్రం చదువుకున్న వాళ్ళు కూడా తెలియదు కాబట్టి మోడీ గారు 75,000 కోట్లు ఇచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు, అసంఘటిత కార్మికులకే 3,000 రూపాయలు ఇచ్చారని చెప్పడానికి చంకలు కొద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. 3,000 రూపాయల ఇది కూడా చూస్తే మీరు పర్ మంత్ 55 రూపాయల నుంచి 100 రూపాయలు మీరు ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. దీనికి దేనికి గైడ్లైన్స్ లేవు. అంటే 5 ఎకరాలు అనేది ఎలా నిర్ధారిస్తారు? 5 ఎకరాలు అంటే మెట్టు భూమ, పల్లం భూమ, ఈ గైడ్ లైన్స్ ఏమీ లేవు. నిజంగా గైడ్ లైన్స్ అన్ని చర్చకి పెట్టి అప్పుడు మనం స్కీమ్ని లేదా దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలి. అంటే ముందు అసలు ఎలక్షన్లో మాట్లాడడానికి కంప్లీట్ డిఫెన్స్ లో పడిపోయారు కాబట్టి, అన్ని రంగాల్లో అన్ని ఆస్పెక్ట్స్ లో ఒక డిఫెన్స్ లో పడిపోయారు కాబట్టి అఫెన్స్ లోకి వెళ్ళాలి అని అంటే ఇంతటి మోసాన్ని ఒక గ్రాండ్ ఇల్యూషన్ అంటారు ఇంగ్లీష్ లో, ఒక బ్రహ్మాండమైనటువంటి మాయని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే 6 కంటే వీరేమి తక్కువ తెలియదు, ఎవరు, బాబు గారు. సో ఆయన ఏం చేస్తున్నారు, ఖజానా నుంచి పప్పు బెల్లాలు పంచినట్టుగా పంచిపారేస్తున్నారు. బడ్జెట్ అలొకేషన్ ఉందా లేదా, ఆ పొద్దు కింద శాసనసభ ఆమోదించిందా లేదా, ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తున్నారు దాంతో సంబంధం లేదు. సపోజ్ మీరు లోకేష్ గారిని ప్రెస్ వాళ్ళు అడిగారు, ఇది ఈ డబ్బు మీరు ఎట్లా ఇస్తున్నారంటే పెట్టుబడి సహాయం కింద ఇస్తున్నామని అన్నారు కదా, అంటే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆ డబ్బుతో పెట్టుబడి పెట్టడానికి సహాయం అని అన్నారు. పసుపు కుంకుమ అని అంటే మన కల్చర్ అంటే అన్నదమ్ములు వీళ్ళు పెళ్ళవుతున్నటువంటి అమ్మాయికి పసుపు కుంకుమ మీద శాశ్వతంగా మీకు తోచినట్టు చేయమని అంటారు. సో జీవోలు ఇచ్చిన పదాలకి ఇక్కడ పెట్టినటువంటి దానికి ఏం సంబంధం? అన్న చెల్లెళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చేస్తున్నాడు 10,000, ఆ 10,000లో కూడా ఇక్కడ కూడా మళ్ళీ అనైతికం సేమ్, అందరూ ఒక తానులోని గుడ్డలు. సో ఇప్పుడు ఏం చేశాడు, పోస్ట్ డేటెడ్ చెక్స్, పోస్ట్ డేటెడ్ చెక్స్ ఎందుకు ఇచ్చాడు అంటే ఫిబ్రవరి 24 సెంట్రల్ నోటిఫికేషన్ వస్తుందని అంచనా వేస్తున్నాను. సో వచ్చిన మరుక్షణం ఏమవుతుంది, నువ్వు ఇలాంటి ఇష్యూ చేయడానికి వీల్లేదు అంతేది. ఇప్పుడే నీకు పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చేస్తే ఆ చెక్లు అంతకు ముందు ఇచ్చాడు కాబట్టి నోటిఫికేషన్ పరిధిలోకి రావు. సో మార్చిలో ఒక చెక్కు, సరిగ్గా పోలింగ్ బూత్కి వెళ్ళడానికి ఒక 4 రోజుల ముందు ఒక చెక్కు, అంటే మర్చిపోకుండా ఉండడానికి. మళ్ళీ మర్చిపోతే మళ్ళీ వీళ్ళందరూ అక్కడ తగులుకుంటూ ఉంటారు. దానికి ఏంటి, గ్రూప్ లో ఉన్న మహిళలు అందరూ మీటింగ్ రావాలి, ఒక రస్త పట్టుకెళ్ళడం లేదు, గ్రూప్ లో ఉన్న మహిళలు అందరూ రావాలి, వాళ్ళు కూర్చోవాలి, దాని ఫోటో తీయాలి, జీపీఎస్ ట్యాగ్ చేయాలి. అంటే అనకాపల్లిలో నర్సింగ్ రాపేట్ లో ఈ మీటింగ్ జరిగిందన్న జీపీఎస్ లింక్ పెట్టాలి, పెట్టి ఆ మీటింగ్ కవర్ అయ్యే చెక్కులు పట్టుకెళ్ళిన గ్రూపులు ఇన్ని కదా, ఆ గ్రూప్ సంఖ్య ఎంత కదా, ఆ పాపులేషన్ అక్కడ సరిపోయిందా లేదా. సో వెలుగు వాళ్ళకందరికి అదే, ఇప్పుడు సెర్పు సిబ్బంది చేస్తుందంటే అదే. సో వెంటనే మానిటరింగ్ అనమాట, నీ గ్రూప్ వాళ్ళు 20 గ్రూపులకి చెక్కులు ఇచ్చారు కదా, ఆ మీటింగ్ లో ఎంతమంది ఎందుకున్నారు, అది రివ్యూ ఇప్పుడు జరుగుతుంది, డిఆర్డిఏ చేసే రివ్యూ అది. సో కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు ఖజానాలో ఉన్నటువంటి నిధిని ఎన్నికల ఖర్చుకు ఉపయోగించడమే ఈ 2 బడ్జెట్లు, లేదా ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ బడ్జెట్ ఉద్దేశం. అయితే ప్రజలు ఈ మాయలో పడిపోతారా, ఎందుకు వస్తున్నారు, డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వస్తున్నాయి, ఏంటంటే ఎలా ప్రచారం చేస్తున్నారంటే, జమలయ్య గారు బాబు పసుపుంకం కింద అన్నయ్య 2,000 ఇచ్చిన తర్వాత ఓటు అయిపోతే కళ్ళు పోతాయి, పసుపుంకలు పోతాయి, సెంటిమెంట్ ఆ విధంగా కేంద్రంలో రాష్ట్రంలో ఇవాళ మనం పూర్తిగా ఒక ఎకనామిక్ ఇండిసిప్లైన్, అబద్ధాలు, అసత్యాలు మనం చూస్తున్నాం. ఇవి కొద్దిగా విషయాలు క్లిష్టమైనవి, సాధారణ ప్రజలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొన్ని కొంత
ఇబ్బంది ఉంటుంది. కానీ మనం ప్రజల మీదే నమ్మకం భరోసా ఉంచాలి.